అంటే ఎప్పుడన్నా కామెడీ సన్నివేశం ఏదైనా జరిగిందా? కామెడీ సన్నివేశం అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ గడు కొడతాడు నన్ను, సరదాగా చేసి నాడి మీద పోతుంది, పక్కన ఇంటి పక్కన నవీనన్న ఉంటాడు, నవీనన్నతో బాగా ఆడుతుంది, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తుంది, పోదాం పోదాం అని, నేను కూడా వస్తాను అందు పోవద్దు అని చెప్పి. ఇంకా ఆయన డ్యూటీ నుంచి రాగానే నా పిలుస్తాడు, ఎంట్రన్స్ నుంచే పిలుస్తాడు, ఇంకా అరుచుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట, కూకు అనుకుంటూ వెళ్ళిపోద్ది దగ్గరికి. అంటే మీకన్నా ఎక్కువ అట్రాక్షన్ అయిందా అక్కడ? లేకుంటే నాకన్నా ఎక్కువేం కాదు. అంటే ఇప్పుడు మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు తను వచ్చినప్పుడు తన దగ్గరికి వెళ్తుంది, ఆడుకుని ఆడుకుని మళ్ళీ నేను డోర్ వేసేస్తే నా దగ్గరకు వచ్చేస్తుంది, టిల్లుని వెళ్ళిపోతున్నానంటే నా దగ్గరకు వచ్చేస్తుంది, నేను పడుకుంటున్నానంటే వచ్చేస్తుంది నా దగ్గరికి. అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు పరిజ్ఞానం. ఇప్పుడు లేదు లేదు, ఇప్పుడు జ్ఞానంలో ఉన్నాడు, ఇప్పుడు జ్ఞానంలో ఉన్నాడు అనమాట. యాక్టింగ్ మొత్తం కానీ చూస్తుంటే చేస్తాడన్నా, మస్తు యాక్ట్ చేస్తాడు. ఇంకా అర తీసిన అనుకో ఇంకా యాక్టింగ్ మనం తట్టుకోలేము. నేను ఇంతకు ముందే చూసిన మీరు బయటకు వెళ్తా అని అంటుంటే వద్దు వద్దని చెప్పేసి సౌండ్ చేస్తుంది, ఏడుస్తాడు వద్దని చెప్పి. సో ఇంకోటి అన్నా, డ్రెస్సెస్ కొనాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? డ్రెస్సెస్ కొనాలని ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు మనం కూడా వేసుకుంటున్నాం, దీనికి కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇంకో డిస్టర్బ్ చేయకూడదు సార్ని, ఇప్పుడు ఇట్లా అన్నని చెప్పి డిస్టర్బ్ చేసిన అని. ఇప్పుడు మనం ఎలా వేసుకుంటున్నాం, దీనికి కూడా అట్లా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి వేసిన అనమాట. యాక్చువల్లీ పైదైను ఓన్లీ డైపర్ వేసి డైపర్ మీద కవర్ చేయడానికి అండర్ వేర్ వేస్తాను. సో ఇంకోటి అంటే మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమని తీసుకున్నారు? అంటే ఎంత ఏజ్ అంటే తీసుకోవాలి కదా 5 ఇయర్స్ అబ్బాయి. ఫస్ట్ ఇది కొన్నాయి, నిన్ను డైపర్స్ కొన్నా ఫస్ట్. ఓకే, డైపర్స్ కొన్న తర్వాత ఇంకా డైపర్స్తో ఆడుకుంటున్నాడు, ఇంకా ఇది డాయర్స్ కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్ని షాపులు తిరిగిన, అమీర్పేట తిరిగిన, పంజాగుట తిరిగిన, కోటి కూడా పోయిన, ఎడుగునా దొరకట్లే, షాప్స్లో పోతే దొరకట్లేదు. అమీర్పేటలో మెయిన్ రోడ్డు మీద చిన్న బండి పెట్టి అమ్ముతారు రోడ్డు మీద. ఓకే, అక్కడికి వెళ్ళి దీన్ని తీసుకొని పోయినా. యాక్చువల్లీ ఇంత ముందు దీన్ని బయట తీసుకెళ్లేదు ఎప్పుడు, ఎందుకంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, పబ్లిక్ కూడా దీన్ని చూసి భయపడతారు, పెద్దదానిలో ఎలా ట్రీట్ చేస్తున్నారు అలాగే ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి దీన్ని బయట తీసుకెళ్ళట్లే. సో దీన్ని తీసుకొని వెళ్ళి నైట్ 9 o'clock తీసుకొని వెళ్ళి ఆయన చూపిస్తే ఆయన తీసుకొని ఇచ్చింది అనమాట. ఓకే, ఇంక అప్పటి నుంచి ఇంకా అవి బాగున్నాయి అని చెప్పి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి మొత్తం? ఉంటే ఒక 30 ఉంటాయి. 30 డ్రెస్సెస్ నాకు కూడా లేవు కదా. ఆ రోజు ఒక కలర్లో ఉంటాడు. సో లేపండి, నేను బనానా ఇస్తా, మీరు ఒకసారి తినిపియండి. అసలు ఎట్లా తింటది, ఏంది యాక్టివిటీ ఏంది అంటే మీరు ఎట్లా తినిపిస్తారో చూద్దాం. ఇప్పుడు తినదు ఇంకా, ఇప్పుడు పాలు పట్టుకుంది కదా, పాలే తాగుతాడు. బనానా తిందావా? ఇటు ఇవ్వండి చెప్తా. టిల్లు అటుపండి తింటావా? ఇంకొకటి వీడికి ఫుడ్ ఎలా అంటే, పాలు అంటే వాడు తీసుకుంటేనే తీసుకుని తాగుతాడు, బనానాస్ అవన్నీ నేను తిని ఒక ముక్క నేను తింటున్నప్పుడు నా స్మెల్ చూస్తాను నేను తింటున్నానా లేదా. అది నేను మామూలుగా ఒక్కొక్కసారి తీసుకొని తింటున్నట్టు యాక్ట్ చేస్తా, దగ్గరకు వచ్చి స్మెల్ చూస్తాడు, చూసి వీడు తినట్లేదని చెప్పి దాన్ని తినాడు. నేను రియల్గా దాన్ని తిని తిన్నప్పుడు దాని దగ్గరకు వచ్చింది స్మెల్ చూసుకున్న తర్వాత అప్పుడు ముక్క తీసుకుని పెడితేనే తింటాడు. అంటే మీరు తినకుండా దానికి పెడితే తినడు? తినడు. నువ్వు చాలా అనుమానం వీడికి, డాడీ మీద అనుమానం వీడికి. కాదు అంటే అనుమానం అని మీరు అనుకుంటారు, అంటే ఇది తినొచ్చు తినొద్దు అని చెప్పి చూస్తుండే. చూస్తున్నావు. ఒకసారి తినిపియండి ఒకసారి. టిల్లు డాడీ బనానా తినమా? టిల్లు ఇంకో నేను తింటున్నా. టిల్లు మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, కళ్ళు తిరిగి ప్రవీణ అన్న వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతాను, తింటావా? తింటావా? నేను వెళ్ళిపోనా? వెరీ గుడ్, బాగుందా? అన్నకి థ్యాంక్స్ చెప్పు. నచ్చకపోతే వద్దు వద్దు, ముక్క ఇప్పుడు మొత్తం బామేస్తుంది అంతా, మొత్తం బామేస్తాడు ఇప్పుడు. ఇంకో బనానా తీసుకో. వస్తుంది వస్తుంది. నేను పట్టుకోవచ్చా? వస్తుందా పైకి? దగ్గర తీసుకుంటే ఏమన్నా కరవచ్చు. నేను అది ఏం పెట్టుకున్నావు నోట్లో? తీసేది మంద కాదు, అది తీయమా, మింగేస్తావు దాన్ని తీ. ఇప్పుడు ఏదైనా పెట్టుకుని ఇచ్చామన్నా ఇచ్చేస్తుంది. ఎప్పుడన్నా వదిలేయడానికి ట్రై చేసారా మీరు? ఒకసారి తీసుకుని వెళ్ళిన కారు తీసుకొని, అయితే నేను ఎంక్వైరీ చేసిన దీని గురించి, మన పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసిన, చేస్తే దీనికి అంటే గ్రూప్స్ ఉంటాయంట, ప్రతిదానికి ఒక గ్రూప్ ఉంటుందంట మంకీస్లో. వాళ్ళ గ్రూప్లో వేరే ఒక కోత వస్తే వాళ్ళు ఒప్పుకోరంట, వాళ్ళకి పెద్దది ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు అంటే వాటికి కూడా ఇప్పుడు మన ఊర్లో పెద్దలు ఉన్నట్టు, అంటే వాళ్ళకి కూడా గ్రూప్స్ ఉంటట్టునే. వాళ్ళు యాక్సెప్ట్ చేయరంట, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే చంపుతారంట.
అయితే నేను ఏం చేస్తాడని చెప్పేసి కార్ వేసుకొని తీసుకొని పోయినాం. తీసుకొని పోతే ఈడు ఇంట్రెస్ట్ ఉన్నాడు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, దగ్గరికి వచ్చినాయి కార్ దగ్గరికి, మొత్తం గుంపులు వచ్చినాయి కార్లు, అన్ని అన్ని కోతులు గుంపులు వచ్చినాయి. ఇంక నేను ఫిక్స్ అయినా అమ్మో దీన్ని తీసుకెళ్ళి చంపేస్తాయేమో అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చేసిన బ్యాక్. ఇంక అప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుతున్నాను అన్నమాట. ఓకే, ఇప్పటివరకు అది ఎవరికి చెప్పలేదు నేను.